విశ్వ హిందూ పరిషత్ యాదాద్రి భువనగిరి జిల్లా ఆధ్వర్యంలో స్వాతి నక్షత్రం సందర్భంగా ఈరోజు యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి గిరి ప్రదక్షిణ భక్తి శ్రద్ధలతో స్వామివారి కీర్తనలతో ఘనంగా నిర్వహించారు. ప్రతి నెల స్వాతి నక్షత్రం సందర్భంగా ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో స్వామీజీలు శ్రీ అతిదేశ్వరానంద నాగసాధువు విజయవాడ, ఆత్మారాం నిజామాబాద్, శ్రీరామ మఠం పీఠాధిపతులు సంజీవని ఆశ్రమం వ్యవస్థాపకులు మాట్లాడారు. గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా సకల పాపాలు తొలగిపోయి ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని తెలిపారు. గిరి ప్రదక్షిణ అనంతరం డిసెంబర్ 14వ తేదీ గీతా జయంతి సందర్భంగా హైదరాబాద్ లో జరిగే లక్ష యువగల గీతార్చన బుక్ బ్యానర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గీతార్చన తెలంగాణ ప్రాంత కో కన్వీనర్ బొడ్డుపల్లి సతీష్ మాట్లాడారు. గీతార్చనలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. కానీ భగవంతుడు అన్నిట్లోంచి ఉపాయం వెతుక్కున్నాడు. ఇప్పుడు మనకి చాలా అవసరమైన మాట, అది బాగా అర్థం చేసుకోండి. రాక్షసుడు అనేక రకాలుగా కోరికలు కోరుతాడు. ఆయన బలం భక్తుణ్ణి ఇబ్బంది పెట్టడమే. అంటే ప్రహ్లాదుని బాగా ఇబ్బంది పెట్టాడు కదా. కానీ అన్నిటినీ ఎదుర్కొని ఆ భగవంతుని కొలిచాడు. ఆ భగవంతుడు అన్నింటిలోంచి ఉపాయం తెచ్చుకొని దాంట్లో ఒక భాగమే దక్షిణ. అలా నరసింహస్వామి సన్నిధిలో మీరందరూ చేయాల్సిన పని. మనకి అద్భుతమైనటువంటి కథ రామాయణం. ఆంజనేయ స్వామి పట్ల ఎంతటి రాముడికి నమ్మిక ఉన్నా సరే, మిగతా వానరులందరూ కలిసి భారతిని వేస్తే దానిపైన భగవంతుని నడిచాడు. తాను తలుచుకుంటే ఒక బాణం వేసి సముద్రుని దారి అడగవచ్చు, కానీ కాదండి. అందరి చేత చక్కగా తన కార్యక్రమం నిర్వహించే ఒక అవకాశాన్ని మనకి కల్పిస్తాడు భగవంతుడు. అందుకని ఇక్కడ ఉన్నటువంటి పుర ప్రముఖులు, వాస్తవ్యులు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ భక్తులు, లేదు ఎక్కడెక్కడో దూరంగా వచ్చే భక్తులందరూ కూడా ఒక చిన్న పని చేద్దాం. మనం అందరం కూడా శ్రద్ధగా ఉన్నాం, భక్తి ఉన్నాం నిస్సందేహం, కానీ కలిసి నడుద్దాం, కలిసి నడుద్దాం. ఎందుకంటే మీరింట్లో ఏదైనా శుభకార్యక్రమం చేశారనుకోండి, పొద్దున్న సాయంత్రం దాకా ఎవరో మిమ్మల్ని వచ్చి కలిసి వెళ్ళిపోయారనుకోండి, అది పెద్దగా మీకు ఆనందాన్ని ఇవ్వదు. కానీ ఒక వేదిక ఏర్పాటు చేసి అందరూ ఒకేసారి అక్కడ కలుస్తూ ఉంటే ఆహా, అది ఆనందంగా చెప్తాం, గర్వంగా చెప్పమండి, ఆనందంగా చెప్తాం, ఇంతమంది నాతో ఉన్నారు, ఇంతమంది నా గురించి వచ్చారు, ఇంతమందికి నేనంటే ప్రేమ, ఇంతమందికి నేనంటే అభిమానం. అందుకని ఇక్కడున్న వాళ్ళందరూ ఎవరికి వారే యమునా తీరి అనే ఒక వ్యవహారం కాకుండా ఒక్క ఛత్రం కింద మనం వచ్చి చక్కగా, దానివల్ల ఏం జరుగుతుంది, మన సంఖ్యాబలం అంటాం, అర్థమైందా అండి, అది కూడా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. అందుకని ఇది విజ్ఞప్తి అండి. ఎవరిని బలవంతంగా ఆపడం నా వల్ల సాధ్యం కాకపోవచ్చు, మీరెవరి వల్ల సాధ్యం కాకపోవచ్చు, కానీ మనకి మనం అనుకుందాం ఒక ఛత్రం కింద ఒక జెండా పెట్టుకొని అద్భుతంగా భజన కీర్తన చేస్తూ నడుద్దాం. తద్వారా ఒక చక్కటి సందేశాన్ని సమాజానికి ఇచ్చినట్టుగా ఉంటుంది. ఎలాగైతే ఇక్కడ గిరి ప్రదక్షిణ జరుగుతుందో చాలా కొండలపైన, ఎందుకంటే సనాతన ధర్మం మనది, ఆ కొండలపైన ఖచ్చితంగా మన దేవుడో ఉండి తీరుతాడు. కానీ ఈ మధ్య కాలంలో వేరే వ్యవహారాలు కూడా కొండలపైన జరుగుతూ ఉంటాయి. అందుకని ఎక్కడ కొండ ఉన్నా సరే ఈ ప్రదక్షిణని మనం ఒక అద్భుతమైనటువంటి మార్గదర్శకత్వంగా తీసుకొని ఎక్కడ కొండ ఉన్నా సరే ఆ గిరి ప్రదక్షిణ మొదలు పెడితే ఇంకా ఎక్కువగా ఫలవంతం అవుతుందని చెప్పేసి మనస్ఫూర్తిగా మేము మీ అందరితో కోరుతూ ఇంకొక చిన్నపాటి శ్లోకం అందరం చెప్పేద్దాం. నరసింహస్వామి, అందరూ చేతులు జోడించుకోండి, అందరూ చెప్పండి. ఉగ్రం వీరం, ఉగ్రం వీరం, మహావిష్ణుం, మహావిష్ణుం, జ్వలంతం, జ్వలంతం, సర్వతోముఖం, సర్వతోముఖం, నృసింహం, నృసింహం, భీషణం, భీషణం, భద్రం, భద్రం, మృత్యోర్, మృత్యోర్, మృత్యుః, మృత్యుః, నమామ్యహం, నమామ్యహం. చివరి మాట మళ్ళీ చెప్పండి. మృత్యోర్, మృత్యోర్, మృత్యుః, మృత్యుః, నమామ్యహం, నమామ్యహం. మనకి మృత్యు అంటే భయం అండి, కానీ ఆ మృత్యువే ఇంకొక వ్యవహారాన్ని చూసి భయపడింది అని నరసింహస్వామి ఆ చివరి లేరండి. అంతటి అద్భుతంగా మన అందరం పనిచేయాలని సంకల్పిస్తూ నాతో పాటు మన అధివేశ్వరానంద స్వామి, తర్వాత ఈ భక్త మండలి అందరికి కూడా శుభ ఆశీర్వాదాలు తెలియజేస్తూ లక్ష్మీ నృసింహ భగవానకి జై.
ఒక నిమిషం.